ముగిసిన జీవీఎంసీ సమ్మర్ క్యాంప్ విశాఖలో పాల్గొన్న సిపి త్రివిక్రమ్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, కార్పొరేటర్లు, క్రీడల్లో విశాఖ విద్యార్థులు విశాఖ నగరానికి మరింత మంచి పేరు తీసుకురావాలని, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా కూడా పతాకాలు తేవాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి కోరారు. 15 రోజుల పాటు నిర్వహించిన జీవీఎంసీ సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ముగిసింది. ఇందుకు సంబంధించి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ముగింపోత్సవంలో మేయర్ మాట్లాడారు. 98 వార్డుల్లో 363 శిక్షణ కేంద్రాలు నిర్వహించగా సుమారు 10,000 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ పొందారన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ పిల్లలు రాణించాలనే సదుద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపు పెట్టినట్టు ఆమె తెలిపారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అందువల్లే సీఎం జగన్ కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మేయర్ తెలిపారు. త్వరలో మరిన్ని స్టేడియంల నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పిల్లలు తమకు నచ్చిన క్రీడాంశాల్లో ప్రావీణ్యం పొందాలని నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమ్ వర్మ ఆకాంక్షించారు. కొంతమంది విజేతల సర్టిఫికెట్లతో పాటు పతకాలు కూడా అందుకున్నారు. అంతేకాకుండా పిల్లలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.